హాయ్ అండి, అందరూ బాగున్నారా? చిల్డ్రన్, మీరు కూడా బాగున్నారా? నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు యూనిక్ ఫ్యాక్టరీ. ఇవాళ మన మినీ కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మీకు అందరికీ ఇష్టమే కదా పిల్లలు. వంటతో పాటు మంచి మంచి కథలు చెప్పుకుంటూ లాస్ట్లో ఒక మంచి మాట కూడా చెప్పుకుందాం ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఓకేనా? సరే, ఇవాళ మరి మన కథల్లోకి వెళ్ళిపోదామా? కథ పేరు సుందుడు ఉపసుందుడు. అనగనగా ఒక దట్టమైన అడవిలో సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఒకరోజు వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టారు. వారి తపస్సుకు మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై, నేను మీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోండి, ఆ వరం మీకు ప్రసాదిస్తాను అని పలికాడు. రాక్షసులిద్దరూ కాసేపు ఆలోచించుకుని కొంటిగా నవ్వుతూ, మహాశివ, మీరు నిజంగానే మా భక్తికి మెచ్చినట్టయితే పార్వతీదేవిని మాకు వరంగా ప్రసాదించండి అని అడిగారు. ఆ మాటలు విని శివుడు కోపోద్రిక్తుడయ్యాడు. కానీ ఏ వరాన్నైనా ప్రసాదిస్తానని మాట ఇవ్వడం వల్ల తన ఆగ్రహాన్ని ఆపుకుని పార్వతీదేవిని వారికి ఇచ్చేశాడు. రాక్షసులు ఆనందించి పార్వతీదేవిని తీసుకువెళ్ళి పోసాగారు. దారిలో పార్వతీదేవి నాకు సొంతం అన్నాడు సుందుడు. లేదు, నాకే సొంతం అని వాదించాడు ఉపసుందుడు. పార్వతీదేవిని వరంగా అడగాలనేది నా ఆలోచన, కాబట్టి ఆమె నాది అని అరిచాడు సుందుడు. కాదు, అది నా ఆలోచన అని ఇంకా గట్టిగా అరిచాడు ఉపసుందుడు. స్వామి, మా మధ్య ఒక తగువ ఏర్పడింది, మీరే పరిష్కారం చెప్పాలి అంటూ ఆ సాధువుతో జరిగిందంతా చెప్పారు. వారి ఇరువురు వాదించుకోసాగారు. ఇంతలో అటువైపు ఒక సాధువు రావడం చూసి, ఈ సాధువును మన సమస్య పరిష్కరించమని అడుగుదాం అన్నాడు సుందుడు. సాధువు, మీరిద్దరూ పోట్లాడండి, ఎవరు గెలుస్తారో పార్వతి వారికి సొంతమవుతుంది అని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరు రాక్షసులు భీకరంగా పోట్లాడారు. చివరికి ఇద్దరూ ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. అప్పుడు ఆ సాధువు శివుడిగా తన నిజరూపం ధరించాడు. పార్వతీదేవుని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు. రెండో కథ చెప్పుకుందామా? కథ పేరు అల్లరి ఎలుక పిల్ల. ఒకరోజు పాములు పట్టేవాడు ఒక పామును పట్టి దాన్ని తన ఇంట్లో వెదురు బొట్టలో ఉంచాడు. అదే ఇంట్లో అల్లరి ఎలుక పిల్ల ఉండేది. అది ఇల్లంతా తిరిగి బాగా అల్లరి చేసేది. అన్ని వస్తువులను చూడాలనే ఆతృతను కనబరిచేది. కొత్త వస్తువులు, తెలియని వస్తువులు జోలికి వెళ్ళడం ప్రమాదకరం అని ఎలుక పిల్ల తల్లి ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. ఎలుక పిల్ల వెదురు బుట్టను గమనించింది. అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంది. తినే పదార్థాలు ఉండొచ్చునని ఆశపడింది. వెదురు బుట్ట మూతను తెరవడానికి ప్రయత్నించింది. కానీ అది గట్టిగా మూసి ఉండడంతో తెరవలేకపోయింది. ఆఖరికి తన పళ్ళతో బుట్టను కొరకడం మొదలుపెట్టింది. కాసేపటికి ఒక చిన్న రంధ్రం చేయగలిగింది. ఎంతో ఆశగా ఎలుక పిల్ల లోపలికి తొంగి చూసింది. లోపలున్న పాము బుస్సుమంటూ పడగవిప్పింది. ఎలుక పిల్ల భయపడి గబుక్కును పరిగెత్తి తన తల్లి వద్దకు చేరుకుంది. అమ్మ, కొంచెంలో ప్రమాదం నుండి తప్పించుకున్నాను అని తల్లికి చెప్పింది. అందుకు తల్లి, మనవి కానివి తెలియని కొత్త వస్తువులు జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదమో చూసావా? ఈసారి గండం గడిచింది కానీ మరింకెప్పుడు ఇలాంటి పని చేయకు అని ఎలుక పిల్లను మందలించింది. చిల్డ్రన్, ఇలాంటి పనులు మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం. ఏది చేసినా కొంచెం ఆలోచించి చెయ్యాలన్నమాట. అమ్మయ్య, మన రెండు కథలు అయిపోయినాయి. అన్నట్టు మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఇలా వంట చేస్తూ కథలు చెప్పే విధానం మీకు నచ్చిందా లేదా? నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండరా. సరేనా? ఒక మ్యూజిక్ వేసుకుందాం, తర్వాత లాస్ట్లో ఒక మంచి మాట చెప్పుకుందాం.
రైస్ రెడీ అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసింది మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఒక మంచి మాట కూడా చెప్పేసుకుందాం, సరేనా చిల్డ్రన్? తలని వెనక్కి తిప్పగలిగే పక్షి ఏంటి? మీకు తెలిసే ఉంటుంది, గుడ్లగూబ. గుడ్లగూబ పూర్తిగా తిప్పటం అంటే తలని రెండు వైపుల నుంచి కూడా 135 డిగ్రీల కోణంలో తిప్పగలుగుతుంది. దీనితో 270 డిగ్రీల పరిధినంతా చూడగలుగుతుంది. గుడ్లగూబ శరీర నిర్మాణం దీనికి అనువుగా ఉంటుంది. ఇవి దూరంగా ఉన్న వాటిని చూసినట్లుగా కంటికి కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటిని చూడలేవంట. ఇందుకు కారణం గుడ్లగూబలు కళ్ళను పక్కకు తిప్పలేకపోవటం. మిగిలిన పక్షుల్లాగా కాకుండా గుడ్లగూబ కళ్ళకి ఎదురుగా ఉన్న వాటిని మాత్రమే చూసేటట్లుగా కళ్ళు స్థిరంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం వేటకు బయలుదేరుతాయి. అంటార్కిటికా ఖండం మినహా ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో గుడ్లగూబలు ఉంటాయి. సాధారణంగా గుడ్లగూబలు ఒంటరిగానే నివసించినప్పటికీ గుడ్లగూబల గుంపును ఏమంటారో తెలుసా? పార్లమెంట్ అంటారు. పంటలకు హాని చేసే ఎలుకలు వంటి వాటిని తిని మానవ జాతికి మేలు చేస్తున్న గుడ్లగూబల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. ఇవి నివాసం ఉండే అడవులు చెట్లు నశించిపోవడంతో గుడ్లగూబలు నానాటికి అంతరించిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు అడవులు చెట్లని కాపాడుకోవాలి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. సరే, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కథలతో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ చిల్డ్రన్.